హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. బయట ఎక్కడ చూసినా రెసెషన్స్, అన్ఎంప్లాయ్మెంట్, లేఆఫ్స్ నడుస్తున్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి ఈ టైంలో ఫుల్ ఇంటర్న్షిప్తో మంచి స్కిల్స్ నేర్పించి కంప్లీట్ పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్గా రెడీ చేసి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 400 ఎంప్లాయీస్ని మేము హైర్ చేసుకుంటాము అని అంటున్నారు. ఎస్, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అజా కంపెనీ వారు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే అసలు ఈ కథా కమామిషి ఏంటి కంప్లీట్గా తెలుసుకోవాలని నేను పిలిచేశాను అజా కంపెనీ నుంచి హెచ్ఆర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ శైలజ గారిని. హలో శైలజ గారు. హాయ్ కీర్తి, హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్, హౌ అబౌట్ యూ? ఓ, ఐఎమ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అజా అంటే ఏంటి తెలుసుకోవాలని ఉందండి. పేరు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అజా అంటే ఒక సంస్కృత పదం. అజా అన్న మీనింగ్ ఏంటంటే అన్బోర్న్ లీడర్ అంటాం. అంటే పుట్టుకతోనే ప్రతి మనిషిలోనే ఒక శక్తి ఉంటుంది అని నమ్ముతాం, స్కిల్ ఉంటుంది అని నమ్ముతాం. సో ఎవ్రీబడీ ఈజ్ అన్ అజా ఈజ్ వాట్ అజా యాక్చువల్లీ మీన్స్. ఎస్. సో ఏ లీడర్ని వెతుక్కుంటుంది మార్కెట్లో అజా అంటే కాన్సెప్ట్ ఏంటి? సో అజా అన్నది ఒక ఐటీ ఆర్గనైజేషన్. అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఎల్ఎల్పి అన్నది ఒక ఐటీ ఆర్గనైజేషన్. సో రైట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అజా లీడర్స్ అని అంటే గనక ఎవరైతే ఐటీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరిలోనే ఒక లీడర్ ఉన్నారని నమ్మి ఆ లీడర్స్ని వెతుక్కుంటూ పోతుంది. ఓకే. సో ఎస్, అంటే హూ ఆర్ ద క్వాలిఫైడ్ పీపుల్, అంటే లైక్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి టు అప్రోచ్ యూ గైస్? సో యాజ్ ఐ సెడ్, అజా ఐటీ ఆర్గనైజేషన్ కాబట్టి ఎనీబడీ హూస్ అ గ్రాడ్యుయేట్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు మల్టిపుల్ టెక్నాలజీస్, ఇప్పుడు ఫుల్ స్టాక్ అంటాం, జావాలో, పైథాన్లో, లాంగ్వేజెస్ కానీ, లేదంటే సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, డివాప్స్ అవ్వచ్చు, మల్టిపుల్ టెక్నికల్ డొమైన్స్లోని హైర్ చేసుకుంటాం. బికాస్ ఐటీ అనగానే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ క్లయింట్స్ ఉంటారు మనకి, ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ ఆల్సో. ఈ ప్రాజెక్ట్స్ కోసం హైరింగ్ చేసుకుంటాం. లోపల అంటే ఐటీ ఆర్గనైజేషన్ అనగానే చాలామంది అసలు ఏం జరుగుతుంది లోపల అన్న క్వశ్చన్ ఉంటుంది. మనం చాలా యాప్స్ యూస్ చేస్తూ ఉంటాం, ఫోన్ ఓపెన్ చేయగానే అసలు యాప్ లేనిదే మనకు అవ్వదు. సో మొత్తం సాఫ్ట్వేర్ మీద నడుస్తుంది. ఈ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి ఐటీలో జరుగుతూ ఉంటాయి. మన అజాలో కూడా ఐటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నలీ చేస్తుంటాం, అలా కాకుండా బిగర్ ఆర్గనైజేషన్స్ ఎంఎన్సీస్ అక్రాస్ ఇండియా, అవుట్సైడ్ ఇండియా ఆల్సో మాకు డిఫరెంట్ క్లయింట్స్ ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాం. బేసికల్గా ప్రైమరీలీ ఐటీ. ఎస్. ఇది కాకుండా రిసోర్స్ ఆగ్మెంటేషన్ అంటాం. రిసోర్స్ ఆగ్మెంటేషన్ ఏంటి అంటే రిసోర్స్ ఆగ్మెంటేషన్ యాజ్ ద నేమ్ ఇండికేట్స్, ఆగ్మెంట్ అనగానే ఒక ఆర్గనైజేషన్ బయట కంపెనీస్కి ఐటీ జాబ్స్ పరంగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. యూఎస్ నుంచో, యూకే నుంచో, ఎక్కడ ఏ మార్కెట్ నుంచైనా రావచ్చు. ఆ ప్రాజెక్ట్ రాగానే బిగ్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఇమీడియట్గా హైరింగ్ చేయరు, ఆన్ దేర్ రోల్స్ హైర్ చేసుకోరు. బేసికల్గా ఏం జరుగుతుంది, దే డిపెండ్ ఆన్ సంబడీ ఎల్స్ టు ఆగ్మెంట్ దేర్ ఎంప్లాయీస్. ఆగ్మెంటేషన్ అంటే ఎక్స్పాన్షన్ అని అర్థం. కరెక్ట్. సో అప్పుడు అజా లాంటి ఆర్గనైజేషన్స్ నుంచి వాళ్ళు రిసోర్సెస్ని ఆగ్మెంట్ చేసుకుంటారు. సో మన దగ్గర ఏమవుతుంది, ఎప్పుడైతే B2B అంటే మన క్లయింట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మాకు పలానా వాళ్ళు కావాలి అని చెప్పారో, వెంటనే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని క్లయింట్స్కి ప్రాజెక్ట్స్కి డిప్లాయ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో అది రిసోర్స్ ఆగ్మెంటేషన్. ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాం, కార్పొరేట్ క్యాంపస్ అని, ఇంటర్న్స్ పూల్ అని, టెక్నికల్ గిగ్ అని. సో ఆల్ పుట్ టుగెదర్ ఇస్ అజా. యా. సో అజాలో వన్స్ ఎంట్రీ ఇస్తే ఇంకా జాబ్ కోసమో ఇంకొకటి కోసమో వెతుక్కోవాల్సిన పని లేదు. మీకు కావాల్సిన రిసోర్సెస్ నేర్పిస్తూ వాళ్ళని ఎన్లైట్ చేస్తూ మార్కెట్లో కొద్దిలో చనుకోవచ్చా, లైక్ ఇంటర్న్షిప్ బ్యాక్డోర్ పేమెంట్ కైండ్ ఆఫ్ అ థింగ్? ఓకే, నౌ యూ ఆస్క్ మీ 3 different questions. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ సీక్వెన్స్. ఐటీ ఆర్గనైజేషన్ అనగానే చాలామందికి ఏంటంటే ఏదో ఒక రకంగా జాయిన్ అయిపోవాలి అని ఆలోచన ఉంటుంది, ఎలా అయినా కావాలి జాబ్. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ కావాలంటే ఏం కావాలన్న క్వశ్చన్ రావాలి. అకాడమీ నుంచి కానీ, అకాడమిక్ నాలెడ్జ్తో కానీ, ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకున్న నాలెడ్జ్తో కానీ ఐటీ జాబ్స్ వచ్చేస్తాయా అన్న క్వశ్చన్ మార్క్. ఇది మార్కెట్లో పాపం చాలామందికి తెలియనితనం. యాక్చువల్లీ ఐటీ జాబ్స్ కావాలి అని అంటే మేము ఎలా అయితే ఇప్పుడు క్లయింట్స్ ఉన్నారు, ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా, వాళ్ళకి అసలు ఏం కావాలి అన్న క్వశ్చన్ రావాలి. వాళ్ళకి వాళ్ళ ప్రాజెక్ట్స్లో డైరెక్ట్గా డిప్లాయ్ అయ్యే స్కిల్డ్ రిసోర్సెస్ కావాలి. కరెక్ట్. ఈ స్కిల్ ఎప్పుడైతే మిస్ అవుతుందో మార్కెట్లో లేఆఫ్స్ జరుగుతూ ఉంటాయి, జాబ్స్ తీసేస్తూ ఉంటారు, లేదు అని అంటే రెసెషన్ జరుగుతూ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అసలు జాబ్స్ ఉన్నాయి, మనుషులు ఉన్నారు, కరెక్ట్గా కేపబిలిటీ మిస్ అయిపోతుంది. కేపబిలిటీని మనం అప్స్కిల్ చేయాల్సి ఉంటుంది, అంటే మార్చాల్సి ఉంటుంది. ఒక పర్సన్ అజా అంటే మీనింగ్ అది చెప్పాను కదా, అన్బోర్న్ లీడర్ అని. ఒక పర్సన్లోని హిడెన్ స్కిల్ ఉంటుంది, హిడెన్ టాలెంట్ ఉంటుంది. ఆ యొక్క ఏరియాని హైలైట్ చేసి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేపిస్తే ఈ రిక్వైర్డ్ స్కిల్స్కి, ఈ అంటే క్లయింట్స్ ఏదైతే అడుగుతున్నారో ఆ స్కిల్కి మ్యాప్ చేయొచ్చు అని అజా నమ్ముతుంది. ఈ కాన్సెప్ట్లోనే మాకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ వస్తుందో ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసము
కోడింగ్ ట్యూటర్ అన్న ఒక యునిక్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసాం. అంటే ఐటీ జాబ్ రావాలనుకున్న ప్రతి ఒక్కరికి జాబ్స్ వచ్చేస్తూ ఉంటే అసలు మార్కెట్లో అన్ఎంప్లాయ్మెంటే లేదు కదా, బట్ ఉంది. సో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మరి ఏం జరుగుతోంది అని అడిగితే కనుక ఈ జాబ్స్ని మ్యాప్ చేయడం కోసం స్కిల్స్ మిస్ అవుతున్నాయి. ఈ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసి క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీయర్స్గా మార్చే ప్రక్రియలోనే మా సీఈఓ గారు ఫనీరాజ్ జాలిగమ్మ గారు హీ ఇంట్రడ్యూస్ దిస్ యూనిక్ కాన్సెప్ట్ ఆఫ్ కోడింగ్ ట్యూటర్. There are n number of markets like tutors around Amirpet kada manaku enno vastayi. So what's special about it ani cheptey manaku asalu first of all manam polchakoddu endukanante Amirpet loni ledante byte ekkadaina sare any place manam oka peran theesukovaddu chaala chotla chaala institutes unnai. Correct. So manadi IT organization institute kada institute lo em cheptaru anante idi palana subject 1+1 చేస్తే 2 అవుతుంది, ఏ తర్వాత బి వస్తుంది అని నాలెడ్జ్ని ఇంపార్ట్ చేస్తారు. దాన్ని మనం పెడగాజికల్ సిస్టమ్, ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. ఎప్పుడైతే మీరు ఐటీ కంపెనీలో చేరాలి అని అంటే దానికి మీకు స్కిల్ ఉండాలి. అంటే యాజ్ సింపుల్ యాజ్ లెట్స్ సే స్విమ్మింగ్ గురించి ఒక బుక్ తీసి రైట్ హ్యాండ్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ మూవ్ చేస్తూ ఉండాలి, కాలు ఇలా ఊపుతూ ఉండాలి, ముందుకు వెళ్ళాలంటే వేవ్ లా వెళ్ళాలి అని చదువుతాం. చదివితే మనకు స్విమ్మింగ్ వచ్చినట్టేనా? అదే కాదు కదా. వాటర్లో దూకాలి, వాటర్లో దూకిన తర్వాత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తేనే నీకు స్కిల్ వచ్చినట్టు. సో ఇన్స్టిట్యూషనల్లో మీకు నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తారు, తగ్గేది ఏం లేదు, వాళ్ళు నాలెడ్జ్ ఇస్తారు. జావాలోనో లేకపోతే పైథాన్లోనో జాయిన్ అయిన ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. కానీ క్లయింట్స్కి ఓన్లీ నాలెడ్జ్ చాలా అంటే చాలదు, వాళ్ళకి కంపల్సరీ స్కిల్డ్, అంటే వాళ్ళ ప్రాజెక్ట్లోకి డైరెక్ట్గా ప్లగిన్ చేసే స్కిల్డ్ రిసోర్సెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్స్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక జావాలో ఒక చిన్న కాన్సెప్ట్ అనుకుందాము, ఊప్స్ కాన్సెప్ట్ లేకపోతే ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అంటాం, వాళ్ళు ఒక ప్రోగ్రామ్ రాస్తారు, నేర్చుకుంటారు ఇన్స్టిట్యూట్లో, ఇలా ఇలా రాయాలి, ఈ స్టెప్లో కోడ్ రాయాలి అని చెప్పేస్తారు, అయిపోతుంది. కానీ క్లయింట్కి అది కాదు కదా కావాల్సింది. క్లయింట్కి ఒక యాప్ డెవలప్మెంటో లేకపోతే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లోనో డైరెక్ట్గా కూర్చొని కోడ్ రాయడం కావాలి. ఒక కోడ్లో ఎర్రర్ వస్తే దాని కంటిన్యూషన్ ఆన్ స్పాట్ డెసిషన్స్ తీసుకునే మనుషులు కావాలి, ఆ కోడ్లో బగ్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో తెలియాలి. సో ఈ టెక్నికల్ టర్మ్స్ అవి తెలియకుండా, ఈ ఏరియాలో ఈ ప్రాబ్లం వస్తే ఏం చేయాలని ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళని ప్లగిన్ చేయడం కష్టం. సో ఇక్కడ ఆజా కోడింగ్ ట్యూటర్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. సో ఇన్స్టిట్యూట్ వేరు, ఆజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఎల్ఎల్పి వేరు. అందుకే బోల్డ్ అంత కాస్ట్లీ అని విన్నాము. మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫోర్డ్ చేయొచ్చా? ఇప్పుడు మీరు చెప్పిన బోల్డ్ అనే మంచి విషయాలు, అరే అప్పటి నుంచి నేను వెతుక్కుంటున్నాను, ఓకే దిస్ ఇస్ మై ప్లేస్ అనుకుంటారు, కానీ ఆ 3.60 or 3.69 అమౌంట్ విని కొంచెం భయపడతారేమో, బికాస్ ఇప్పటికే కాలేజీల కానీ స్కూళ్ళ కానీ బోల్డ్ అని ఖర్చు పెట్టుండి ఉంటారు. అవును. సో వై ఇస్ దట్ సో కాస్ట్లీ డియర్? క్వాలిటీ కమ్స్ విత్ అ కాస్ట్. సో అంటే ఇప్పుడు మనకి అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళామనుకోండి, ఏ 1500-2000 నుంచి 30,000-50,000 వచ్చేస్తుంది కోర్స్ నేర్చేసుకుంటారు. మళ్ళీ పోనీ అందరికీ జాబ్స్ వచ్చేస్తాయా అంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతాను, అన్ఎంప్లాయ్మెంట్ అలానే ఉంది. సో వాళ్ళు నేర్చుకుంటున్నారు, జాబ్స్ వెతుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, జాబ్స్ వెతుకుంటున్నారు, కానీ రావాల్సిన కావాల్సిన స్కిల్ని అయితే ఏం చేయాలని తెలియట్లేదు. సో కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అంటే అట్లా బీకామ్ అయినా, అంటే నాన్ ఐటీ అయినా ఐటీ అయినా, ఐటీలో జాబ్ ఎంట్రీ కావాలనుకున్న వాళ్ళకి బేసిక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని, బేసిక్ ఈ ఇన్స్టిట్యూట్స్లోనో కాలేజ్లోనో బేసిక్ సబ్జెక్ట్ నేర్చుకుని ఉన్న వాళ్ళకి మనం ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ 369 ఎందుకు? మీరు 369 చూసారనుకోండి, అందులో ఒక 57 నుంచి 60 వరకు జిఎస్టీ పోతుంది, ట్యాక్స్, రిమైనింగ్ 310,000-312,000. ఇందులో తిరిగి వాళ్ళకే మనము ఒక 60,000, అంటే 6 మంత్స్ ఇంటర్న్షిప్ అంటున్నాం కాబట్టి 10,000 చెప్పిన స్టైఫండ్ ఇస్తున్నాం. సో అండ్ మిగిలింది ఎంత? 2.5 సమ్ అమౌంట్ మిగులుతుంది, ఒక 2.5 అంత. ఓకే, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటే బయట ఇన్స్టిట్యూట్కి మనకి డిఫరెన్స్ తెలియాలి అని అంటే కనుక మీకు అర్థం చేసుకుంటే, ఇండస్ట్రీ నుంచి అంటే ఆల్రెడీ ఎంఎన్సీస్లో ఏ కాగ్నిజెంట్ అనో లేకపోతే టీసీఎస్ అనో బిగ్గర్ ఆర్గనైజేషన్స్, ఈ నేమ్స్ అని కాదు, ఇవే కంపెనీలు అని కాదు, పెద్ద ఆర్గనైజేషన్స్లో ఆల్రెడీ కోడింగ్ మీద ప్రాజెక్ట్స్ మీద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు కోడింగ్ నేర్పిస్తారు. వావ్. సో వాళ్ళు ఉతనే రారు. Yes. దే ఛార్జెస్ ప్రెడీ హై. Yes. ఆన్ అన్ యావరేజ్ అప్రాక్సిమేట్గా మేము రీసెంట్గా పెరిగిపోతుంది కూడా, ఎనీవేర్ బిట్వీన్ $20-$25 పర్ అవర్. వాళ్ళకి 1,000 అవర్స్ పేమెంట్ చేయాలి మేము ఈచ్ కోడింగ్ ట్యూటర్కి. ఎందుకంటే మా కోహార్ట్ సైజ్ కూడా 15 నుంచి 20 మందే ఉంటారు ఒక బ్యాచ్లో. వాళ్ళకి ఒక కోడింగ్ ట్యూటర్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక కోడింగ్ ట్యూటర్ 1,000 గంటల సేపు అంటే 6 నెలల పాటు ఉండాలి అని అంటే ఎంత అవుతుందో ఆలోచించండి. వీళ్ళు కట్టే 369 కన్నా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ అవుతుంది.
కరెక్ట్, మాకేదో 369 నంబర్ నచ్చి ఉంచాం, కానీ లేదంటే ఈ 369లో మిగిలేదు ఏముండదు. అజా కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్ కూడా అదే. ఓకే, ఈ 369లో సంపాదించాలన్న ఆలోచన అయితే లేదు. మరి ఎక్కడ, ఫ్రమ్ వేర్ యూ గెయిన్ దెన్? అంటే సర్వీస్ చేస్తున్నామా అంటే కాదు, డెఫినెట్గా ఉంటుంది లాభం. ఎండ్ ఆఫ్ ద డే ఆర్స్ ఇస్ ఆల్సో అ కంపెనీ. అండ్ ఎప్పుడైతే ఈ 6 మంత్స్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోతుందో, ఈ 1200 అవర్స్, 6 మంత్స్ ఇంటర్న్షిప్ అంటే 1200 అవర్స్, 1000 అవర్స్ ఆఫ్ కోడింగ్ అంటాం, 120 అవర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, 80 అవర్స్ ఆఫ్ కార్పొరేట్ స్కిల్స్, అంటే కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే విత్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కదా. సో వీళ్ళని మేము ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేస్తాం. ఓకే, ఆర్ మనీ స్టార్ట్స్ దేర్. మాకు ఇన్కమ్ వచ్చేది అక్కడ నుంచి. అంటే ఎప్పుడైతే క్లయింట్కి డిప్లాయ్ చేస్తామో ఒక కాస్ట్ ఎఫెక్టివ్ మోడ్లో వెళ్తూ ఉంటుంది. అంటే మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చామనుకోండి, అసలు క్లయింట్స్ ఎలా, జాబ్స్ ఎలా, ఏంటి అన్నది. మాకు ఈ క్లయింట్స్ ఎవరైతే మాకు పలానా ఇప్పుడు జావాలో ఫుల్ స్టాక్ డెవలపర్స్లో పర్టికులర్ ఏరియాలో మాకు ఒక 10 మంది కావాలి, లేకపోతే ఒక 20 మంది కావాలి, ఒక 100 మంది కావాలి అని ప్రాజెక్ట్ పరంగా రిక్వైర్మెంట్ ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళకి ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళకి బయట మార్కెట్లో కూడా దొరుకుతారు కదా, మరి అజానే ఎందుకు అప్రోచ్ అవ్వాలి, దట్స్ వాట్ కదా. సో ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇట్స్ అ విన్ విన్ ఫార్ములా ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఏమవుతుంది, బయట మార్కెట్ ప్రైస్ కన్నా ఇన్ఫ్యాక్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడ్లోని కంపెనీస్కి, ఇటు జాబ్లెస్గా ఎక్కడ ఐటీలోకి ఎంట్రీ లేని రిసోర్సెస్ని మేమే ట్రైన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇటు రిసోర్సెస్కి, వీళ్ళని ఇక్కడ మ్యాప్ చేస్తున్నాం కాబట్టి మాకు, ఇట్స్ అ విన్ విన్ ఫార్ములా ఫర్ ఆల్ ఆఫ్ us. ఆర్ మనీ స్టార్ట్స్ ఫ్రమ్ 7th మంత్ ఆర్ వన్స్ దే ఆర్ డిప్లాయిడ్. ఓకే, సో వాళ్ళు థ్రూఅవుట్గా మీతో కంటిన్యూ అవుతే మేము ఓన్లీ నేర్ చేసుకొని వెళ్ళిపోతాము అని చెప్పేసి అంటారు, అలా కూడా ఉంటారు ఖచ్చితంగా. కానీ అందరూ ఉండరు. మాకు ఇదే ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము, దీనికన్నా ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి 100 crore తీసుకెళ్ళి అంటే సోల్డ్ సెల్ అవుట్ చేసాం దాన్ని. ఇప్పుడు ఇది అజా స్టార్ట్ చేసి ఇట్ ఆల్రెడీ 3rd year మనది. సో మేము చూస్తున్న మా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఖచ్చితంగా ఓన్లీ మేము నేర్చుకున్నాము, మాది ఇంకా అయిపోయింది వెళ్ళిపోతాము అనుకున్న వాళ్ళు ఉంటారు, ఒక 10-20% ఉంటారు. ఓకే, రెస్ట్ ఆఫ్ ది 80% ఇట్స్ స్టిల్ దేర్. అంటే రెగ్యులర్ బాండ్ అట్లా ఏమి ఉండదు? నో బాండ్, నో రెస్ట్రిక్షన్స్ అండి ఇక్కడ. అంటే బేసికల్గా ఎర్లియర్ హైరింగ్ మోడల్లో కంపల్సరీ మాకు బాండ్ రాసి ఉండే మోడలే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళే కట్టుకుని వాళ్ళే నేర్చుకుంటున్నారు కాబట్టి 369 పే చేసుకొని జాయిన్ అయ్యాము, ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసేసాము. మాకు ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే, డే 1 వెన్ దే జాయిన్ ఇన్ ద ఇంటర్న్షిప్ ఇట్సెల్ఫ్ మేము 3.6 lakhs ప్యాకేజ్తో ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేస్తాం. ఏమని చెప్తాము, ఈ 6 మంత్స్లో నీకు 10,000, 7th మంత్ ఆన్వర్డ్స్ నీకు 3.6 lakhs ప్యాకేజ్, అంటే 30,000 సాలరీ వస్తుంది. ప్లస్ హైదరాబాద్ ప్రాజెక్ట్స్ అయితేనే 3.6, ఒకవేళ హైదరాబాద్ కాదు అక్రాస్ ఇండియా వెళ్లాల్సి ఉంటుంది, ఎక్కడ ప్రాజెక్ట్ ఉన్నా వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో సౌత్ ఆఫ్ ఇండియా అనుకోండి ఒక 10,000 ఎక్స్ట్రా లొకేషన్ బెనిఫిట్, నార్త్ ఆఫ్ ఇండియా వెళ్ళారనుకోండి 15,000 ఎక్స్ట్రా బెనిఫిట్, అంటే లొకేషన్ బెనిఫిట్ పర్ మంత్ మనం వాళ్ళకి పే చేస్తాం. అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్ టు 5.4 lakhs టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనుకోండి, అప్ టు 5.4 lakhs వరకు వాళ్ళ సాలరీ ప్యాకేజ్ ఉంటుంది. ఇది మనం డే 1 వాళ్ళు జాయినింగ్ అప్పుడే ప్రామిస్ చేస్తాం. ఓకే, సో ఈ 3.6 lakhs ప్యాకేజ్ మాకు చాలదు, మేము బయట మార్కెట్లోకి వెళ్తే 8 lakhs వస్తుంది, 10 lakhs వస్తుంది అనుకుంటారు. మనం ఎందుకు ఆపాలి? అజాలో కోడింగ్ ట్యూటర్లో కంప్లీట్ చేసుకున్నాము, మేము వెళ్ళి వేరే ఆర్గనైజేషన్లో 9 lakhs జాయిన్ అవుతామంటే ఆపే అసలు ప్రాసెసే లేదు. సో నో బాండ్, నో రెస్ట్రిక్షన్. కానీ లెట్స్ ఈ 7th మంత్కి మేము డిప్లాయ్ చేస్తాం ప్రాజెక్ట్స్లో కదా, ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేసిన తర్వాత సడన్గా మానేస్తామంటే కష్టం. అటు క్లయింట్కి ప్రాబ్లం, ఇటు మనకి ప్రాబ్లం కాబట్టి వాళ్ళు నోటీస్ పీరియడ్ సర్వ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అకార్డింగ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు ఆఫర్ లెటర్లో క్లియర్గా ఉంటుంది, ఆ నోటీస్ సర్వ్ చేసుకొని కంప్లీట్ చేసుకొని వెళ్తారు. మనం మాట్లాడుకున్నప్పుడు 5,000 members వరకు ఇవ్వాలి మార్కెట్లో అన్నది. అసలు ఇప్పుడు రెసెషన్ అంటున్నారు, మార్కెట్లో ఉద్యోగాలు ఎప్పుడు ఉంటున్నాయో, ఎప్పుడు ఉడుతున్నాయో, తుమ్ముతూ ఊడిపోతే ఉద్యోగాలు ఉన్నాయి ఏవైనా సరే అవి, బట్ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు, ఏంటి ఆ ధైర్యం? మాకు క్లయింట్స్ ఉన్నారు. మేము అసలు కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్ లాంచ్ చేసింది కూడా క్లయింట్స్ చాలామంది ఉండి, ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎక్కడ మిస్ అవుతోంది అన్న కాన్సెప్ట్ని కొంచెం రీసెర్చ్ చేసి డీప్ డౌన్ రూట్ కాజ్కి వెళ్తే స్కిల్స్ అన్న పాయింట్ మిస్ అయింది కాబట్టి అని అనుకున్నారు కాబట్టి ఫనీ గారు కోడింగ్ ట్యూటర్ లాంచ్ చేశారు. ఓకే, సో ఈ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్లో కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో మా మిషన్ కూడా 5,000 employees బై 2027 అని పెట్టుకున్నాం. సో వాళ్ళకి మేము జాబ్ గ్యారంటీ అని అంటే ఖచ్చితంగా మేము హైర్ చేసుకొని మా ప్రాసెస్లోని మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని
కంప్లీట్గా అంటే ఎక్స్పర్ట్గా మారితే డిప్లాయ్ అవ్వడం గ్యారంటీ, అది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు రేపు అన్నది ఉంటుందా అంటే డెఫినెట్గా అందరికీ క్వశ్చన్ మార్కే, అది అది రేపు నువ్వు బ్రతకే ఉంటావు అని గ్యారంటీ నేను ఇవ్వలేను. కానీ కంపెనీ పరంగా మీరు రీసెర్చ్ చేయొచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్ చూసారనుకోండి, లింక్డ్ఇన్లో ప్రొఫైల్స్ ఉంటాయి, నెట్వర్క్లో తెలుస్తూ ఉంటుంది, మాట్లాడుకుంటారు మనుషుల గురించి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ దగ్గర నిజంగా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఎట్సెట్రా అన్నది మా ఆఫీస్కి రమ్మంటున్నాం. రండి, వచ్చి మాట్లాడండి, చూసుకోండి, రీసెర్చ్ చేయండి, ఇంటర్నెట్లో చెక్ చేయండి. ఆల్రెడీ మా దగ్గర లాస్ట్ ప్రీవియస్ ఆర్గనైజేషన్లో 5000 ఎంప్లాయీస్కి హైర్ చేసుకుని జాబ్స్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు రైట్ నౌ మంచి మంచి ప్యాకేజెస్ ఎనీవేర్ నాట్ లెస్ దెన్ యూనో 18 lakhs ప్యాకేజ్తోని వర్క్ చేస్తున్నారు. 45-50 lakhs ప్యాకేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడండి, కమ్ టాక్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు మాతోనే వర్క్ చేస్తున్నారు కదా, అవును శైలజ చెప్పింది నిజమే, ఫనీ చెప్తున్నది నిజమే అన్నీ తెలియాలి అని అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్, స్టార్ట్ రీసెర్చింగ్ ఆన్ ద కాంటెక్స్ట్, డీప్ డౌన్ వెళ్ళి తెలుసుకొని రండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ గురించే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 369 హై అమౌంట్ ఎట్సెట్రా అని. సో ఈ కాన్సెప్ట్ గురించే మళ్ళీ ఒక రెండు ఆలోచనలు, ఎందుకంటే మేము మనుషులమే, మనము అక్కడి నుంచి ఎదిగొచ్చిన వాళ్ళమే, తెలుసు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. బ్యాక్గ్రౌండ్ నుంచి తెచ్చుకోవాలి మనీ అంటే కూడా కష్టమే కదా. ఈ కాన్సెప్ట్ గురించే 369కి 69 కట్టుకుని ఎన్రోల్ అయ్యి రెస్ట్ ఆఫ్ ద 3 lakhs అప్ టు 3 lakhs వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. ఓ యా, దట్స్ నైస్. యా, సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అంటే మళ్ళీ ఏదో 3 lakhs ఇచ్చేసారు, ఇంట్రెస్ట్ వేసేస్తారు, అది కూడా లేకుండా 24 months ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐస్తో. అంటే మళ్ళీ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఊరుకోదుగా, కంపెనీ కట్టుకుంటుంది, మేము భరిస్తాం. ఓకే, వీ టేక్ ఇట్. ఎందుకు ఇదంతా అని అంటే, టు యూనో ఒక కొత్త ప్రోగ్రామ్ మార్కెట్లోకి వచ్చింది అని అంటే కనుక జనంకి భయం ఉంటుంది, ఏంటి వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఇంత మాట్లాడుతున్నారు, అది నిజమేనా తెలియాలి కదా. సో వాళ్ళకి రుచి చూపించాలి, వాళ్ళకి ఈ క్వాలిటీని పరిచయం చేయాలి. పరిచయం చేయడం కోసం స్టార్టింగ్లో చాలా కష్టపడాలి. ఇప్పుడు మేము చేస్తున్నది కూడా రైట్ నౌ అదే. కానీ ఒక కొన్ని రోజులు, ఒక 6 months, 1 year, నాకు తెలిసి ఒక ఎక్కువ టైం కూడా లేదు, వీళ్ళకి అర్థమైన తర్వాత ఈ ఆఫర్స్ అన్నీ కూడా కొంచెం తగ్గుతాయేమో. బట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే డెఫినెట్గా కంటిన్యూ అవుతుంది. మాకు బ్యాంక్స్ టైఅప్ అయి ఉన్నాము, వాళ్ళకి అప్ టు 3 lakhs వరకు లోన్ ఫెసిలిటీ విత్ 0 interest. సో అది ఒక బెనిఫిట్ టు ద రిసోర్స్. ఇంకొకటి ఏమంటున్నామంటే, బికాస్ 3.69 లోన్, 3 lakhs లోన్ శాంక్షన్ అయిపోయింది, ఈఎంఐ నువ్వు కట్టుకోవాలి, నేను కాదు కదా, కంపెనీ కట్టదు, మీరే కట్టుకోవాలి, కట్టాలి అని అంటే భయం ఉంటుంది. అమ్మో లోన్ శాంక్షన్ అయిపోయింది, నాకు ఇప్పుడు నచ్చలేదు, నాకు నచ్చకపోతే ఇప్పుడు నేను నాకు వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అని భయం మన అందరికీ ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే వాళ్ళ ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. సో అలా అది కూడా ఆలోచించి మేమేమంటున్నాము, ఫస్ట్ 2 weeks వచ్చి ట్రయల్ పీరియడ్ని ఎక్స్పీరియన్స్ తీసుకోండి. సో 2 weeks, ఒక ఫస్ట్ 2 weeks అని కూడా అన్నాం, ఒక 2 weeks వచ్చి ట్రయల్ పీరియడ్ అని అనౌన్స్ చేస్తున్నాం. ఓకే, కమ్ ఎక్స్పీరియన్స్ ద కోడింగ్ ట్యూటర్ కంప్లీట్గా, తెలుసుకోండి ఇక్కడ ఏం జరుగుతుందో, నచ్చితేనే కంటిన్యూ అవ్వండి, లేకపోతే యూఆర్ ఫ్రీ టు గో. ఓకే, ఈ 15 ఈ 2 weeks ట్రయల్ పీరియడ్కి వాళ్ళు ఏం పే చేయక్కర్లేదు. ఓరియంటేషన్ అటెండ్ అయ్యి టెస్ట్ రాసి ఓకే వీళ్ళు క్వాలిఫైడ్, అంటే ఎవరు పెడితే వాళ్ళకి కాదు ట్రయల్, క్వాలిఫైడ్ వాళ్ళు, అవును మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ భయం ఉంది అనుకున్న వాళ్ళకి ఒక 2 weeks ఆఫ్ ట్రయల్ పీరియడ్ని లాంచ్ చేశాము. ఈ ట్రయల్ పీరియడ్లో వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళు అందరూ ఆల్రెడీ మన దగ్గర 100+ మెంబర్స్ జాయిన్ అయి ఉన్నారు. సో వాళ్ళతో పాటు వాళ్ళ సెషన్స్లోని వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాక్ ఇన్, ఈ కోడ్ వాక్ త్రూస్, కోడింగ్, కమ్యూనికేషన్, కార్పొరేట్, ఏ స్కిల్స్ సెషన్స్ అవుతున్నా కూడా దే కెన్ సిట్, ఎక్స్పీరియన్స్ ద లెర్నింగ్ అండ్ దెన్ డిసైడ్ చేసుకోవచ్చు. అలా ట్రయల్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్లోర్ మీద. సూపర్. అంతేలేండి, 1 rupee పెడుతున్నాం అంటే 100 ఆలోచించే అంతే కదా. ఇప్పుడు ఒక డ్రెస్ కొనుక్కోవడం కలిపి ట్రయల్ వేస్తే కదా కొనుక్కుంటాం కంపల్సరీ. ఇది కూడా అంతే. టు జస్ట్ అప్ ఎవ్రీథింగ్, స్కిల్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకున్నాం కదా, ఇన్ జనరల్ కూడా ఏ స్కిల్స్ లాస్ అవుతున్నాయి మార్కెట్లో, ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి? స్కిల్స్ కాన్సెప్ట్స్కి వచ్చేసరికి ఏ పని చేసినా, అంటే మనకి 3 concepts ఉంటాయి లెర్నింగ్ మెథడాలజీలో, ఎల్ఎన్డీలో కూడా మేము చెప్తూ ఉంటాము. 3 concepts, KSA, నాలెడ్జ్, స్కిల్స్, ఎబిలిటీ. అంటే సబ్జెక్ట్ తెలియడం నాలెడ్జ్, ఆ సబ్జెక్ట్ని ఉపయోగకరంగా చేయడం స్కిల్, చేసే విధానం తెలిసి కరెక్ట్గా ఆప్టిమ్ మెథడ్లో దాని నుంచి రిజల్ట్స్ తేవడం ఎబిలిటీ. కరెక్ట్. ఈ 3 వచ్చి ఉండాలి. అంటే జస్ట్ సబ్జెక్ట్ వస్తే అది అది లాంగ్వేజ్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, చిన్న కార్ డ్రైవింగ్ అవ్వచ్చు, ఏదన్నా జస్ట్ నాలెడ్జ్తో సరిపోదు. ఎవరైనా సరే ప్రాక్టీస్ చేసుకోవాలి. బేసికల్గా అజాగ్ దగ్గరకు వచ్చామంటే మనం ఐటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇక్కడ ఇంటర్వ్యూస్కి వచ్చే వాళ్ళైనా లేకపోతే అజాలో, అజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వాలనే కాదు,
ఈ మెసేజ్ టు ది ఎంటైర్ యూత్, ఎవరైతే జాబ్స్ వెతుక్కుంటున్నారు, అకాడమీ నుంచి కంప్లీట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడైనా ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వండి. మీకున్న నాలెడ్జ్ని ప్రాక్టికల్గా వర్కౌట్ చేసే విధానాలను రీసెర్చ్ చేయండి. చాలా ఉంది మార్కెట్లో ఇప్పుడు, ఎంత డెవలప్ అయిపోయింది. ఒక 5 ఇయర్స్ అగో 10 ఇయర్స్ అగో లేని అవేర్నెస్ కూడా ఉంది ఇప్పుడు. ఎవ్రీబడి హ్యాస్ అ ఫోన్, ఎవ్రీబడి హ్యాస్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. మనం రీల్స్ స్క్రోల్ చేయడం మాత్రమే చేయకుండా, అది చేయొచ్చు, అది పర్సనల్ లైఫ్ మనం వదిలేము, అది చేస్తూ మనకు ఉపయోగపడే విధంగా నా కెరియర్ పరంగా నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనే లెర్నింగ్ అజిలిటీ మనలో ఉండాలి. ఎప్పుడైతే లెర్నింగ్ అజిలిటీ ఉంటుందో, ఎలా అయినా నేను సెటిల్ అవ్వగలను అన్న గ్రిట్ ఉంటుందో, వాళ్ళకి సొల్యూషన్స్ ఆటోమేటిక్గా కనిపిస్తే. ఆ స్కిల్ ఉండాలి, లైఫ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం థియరీ పార్ట్ దట్స్ ఓకే, కానీ మనం ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అయినప్పుడే ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో యూనో సర్ప్రైజెస్ మనల్ని చాలా భిన్నంగా మనం నేర్చుకున్న దానికి భిన్నంగా మనకి ఫేస్ చేస్తూ ఉంటాం. అంతే కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే వస్తే కోడింగ్ స్కిల్స్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు బుక్ పరంగా ఈ ఫార్ములా ఇలా రాస్తే నీకు రిజల్ట్ వచ్చేస్తుంది అని అనిపించిన, రియల్ టైంలో ప్రాజెక్ట్లో వెళ్ళేసరికి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయడం రావాలా, ఆ రావడం నీకు ఎక్స్పీరియన్స్ అంతా కూడా ప్రాక్టికల్గానే అవుతుంది. ఈ ఇంటర్న్షిప్ కాన్సెప్ట్ కూడా అలాంటిదే. సో ఈ 6 మంత్స్ ఇంటర్న్షిప్లో వాళ్ళ చేత 1200 అవర్స్ పాటు కోడింగ్ డే ఇన్ డే అవుట్ వాళ్ళ టాస్క్స్ అని, అసైన్మెంట్స్ అని, లైవ్ ప్రాజెక్ట్స్ అని, POCs అని, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎప్పుడైతే వచ్చి నీకు రియల్ టైమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్లో ఎలా ఉంటుందో అది నీ చేత చేపిస్తారు, ఆటోమేటిక్గా 6 మంత్స్లో నువ్వు మారుతావు, ఖచ్చితంగా మారుతావు. ఎస్. సో ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు, శైలజ గారు, నేను మీ ఇంటర్వ్యూ చూశానండి, ఇన్స్పైర్ అయ్యి వచ్చాను, బట్ కొంచెం లోపల నాకు టెన్షన్ ఉంది, ప్లీజ్ గైడ్ మీ త్రూ అన్న వాళ్ళకి మీరు చెప్పే మాట. సో బేసికల్గా మళ్ళీ ఫస్ట్ ఒక చిన్న కంక్లూజివ్గా చెప్పాలనుకుంటే, కన్సైజ్గా, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎక్కడో చాలా చోట్ల జాయిన్ అయ్యి నేర్చుకున్నాను అని అనుకున్నారు, నేర్చుకున్న తర్వాత ఎక్కడా జాబ్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళకి, ఐటీలోకి జాబ్ ఎంట్రీ కావాలనుకున్న వాళ్ళకి, ఎందుకంటే ఎంట్రీ అని ఫోకస్ అంటే నొక్కి చెప్తున్నానంటే, చాలామందికి ఐటీ జాబ్ అనగానే 10 లాక్స్ ప్యాకేజ్, 15 లాక్స్ ప్యాకేజ్ కావాలి అంటారు. అలా కాదు, ఇది ఎంట్రీ అంటే బేసికల్గా ఒక స్కిల్ అప్ అయ్యి ఎంట్రీ. 3.6 లాక్స్ ప్యాకేజ్ నాకు ఓకే, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నాకు ఓకే, మండే టు సాటర్డే వర్క్ చేయాలి. మేల్ ఫీమేల్ అలా ఏం లేదు. ఎనీబడి హూ హ్యాస్ దట్ లెర్నింగ్ అజిలిటీ అండ్ గ్రిట్ టు బికమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళు ప్లీజ్ వాక్ టు అవర్ ఆఫీస్, రీచ్ అవుట్, వచ్చి తెలుసుకుంటే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. సో ఐటీ జాబ్లోకి ఎంట్రీ కావాలన్న వాళ్ళకి అజా ఇస్ ద రైట్ ప్లేస్ టు వాక్ ఇన్. సో 369 అన్నది బ్యాక్డోర్ పేమెంట్ అనుకోవచ్చా? అస్సలు కాదు. ఎందుకంటే ఈ ఎవరైతే అకాడమీలో కానీ లేదా ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోగానే జాబ్ రావాలి అని చాలామంది రాంగ్ రూట్ చూస్ చేసుకుంటున్నారు, ఈ బ్యాక్డోర్ ఎంట్రీ అని, జాబ్ గ్యారంటీ సిస్టమ్ అని. బట్ 369కి బ్యాక్డోర్కి అసలు సంబంధం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్కి మనం పే చేయాలి, ట్యాక్స్ కట్టాలి, తిరిగి వాళ్ళకే స్టైఫండ్ ఇవ్వాలి. సో 369లో అజాకి మిగిలేది ఏమి ఉండదు. వీఆర్ నాట్ హియర్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ 369. సో బ్యాక్డోర్ ఇస్ చాలా దూరపు పదం మనకి మార్కెట్లో. ఇది ఇంకొక మెసేజ్ వెళ్లాల్సింది ఏంటంటే కంపల్సరీ యూత్కి, బ్యాక్డోర్ ఎంట్రీస్ అవన్నీ కొంచెం ప్లీజ్ పుష్ ఇట్ అసైడ్, అది రైట్ వే కాదు. ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది, తర్వాత కష్టపడతాం. ఇప్పుడు కొంచెం కష్టమైన, ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ ప్లేస్, ఫ్యూచర్ బాగుంటుంది. యాజ్ యు సెడ్, స్కిల్ వల్లనే మన కెరియర్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, స్కిల్ లేని వాడే బ్యాక్డోర్ ని చూస్ చేసుకుంటాడు కాబట్టి అది మళ్ళీ బ్యాక్డోర్ నుంచి వచ్చేయాలి. ఎగ్జాక్ట్లీ, పర్ఫామ్ చేయకపోతే ఎవరైనా భరించరు. బ్యాక్డోర్ లో జాయిన్ అయినా 3-4 మంత్స్ భరిస్తారు. చాలా ఆర్గనైజేషన్స్ మా ఫ్లోర్ మీదే ఉన్నారు చాలా మంది. మొన్న రీసెంట్ గా కూడా ఒక అబ్బాయి, పలానా చోట 170,000 కట్టాను, మాకు 30,000 సాలరీ అని చెప్పారు, కానీ 1 మంత్ 13,000 ఇచ్చి 2 నెలల నుంచి ఇవ్వడం మానేశారట. సో అలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు మన దగ్గరికి వాక్ ఇన్. సో వాళ్ళకైనా సరే ఎవరికైనా చెప్పేది ఏంటంటే, బ్యాక్డోర్లో ఎలకండి. అసలు డబ్బులు కట్టి ఉద్యోగం అంటే వద్దు, ఎందుకు కట్టమంటున్నారని రీసెర్చ్ చేయండి. 369 అజా అడుగుతుంది, అజా కూడా డబ్బులే కట్టమంటుంది. దేనికోసం కట్టమంటుంది? నా గురించా, వాళ్ళ గురించా? వాళ్ళు సంపాదించుకుంటున్నారా, లేకపోతే నాకేమైనా నేర్పిస్తున్నారా, నాకేమైనా ఉపయోగం ఉందా, వర్త్ ఇట్? రీసెర్చ్ చేసుకుని జాయిన్ అవ్వండి. సో మీరు మాట్లాడిన దాన్ని బట్టి అజా గురించి నాకు తెలిసింది ఏంటంటే, బిజినెస్ అందరూ చేస్తారు, బట్ ఫెయిత్ఫుల్ బిజినెస్ అండ్ విన్ విన్ బిజినెస్. మీరు గెలవండి, మమ్మల్ని గెలిపించండి, మీరు నేర్చుకోండి, నిలబడండి, ఆ తర్వాత మాతో షేర్ చేసుకోండి అన్నది, దట్స్ వాట్ ఇన్స్పైర్డ్ మీ అండ్ దట్స్ వాట్ లైక్డ్ అబౌట్ అజా. అబ్సల్యూట్లీ, కొలాబరేషన్ ఇస్ ద ట్రెండ్. కొలాబరేషన్ ఇస్ ద బెస్ట్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ప్లెజర్ ఇస్ మైన్. థ్యాంక్ యూ.